శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహం అంటే ఆయన పాదాలని బ్రహ్మగారు విష్ణుమూర్తి వాళ్ళందరూ ఎల్లప్పుడూ పూజిస్తూ ఉంటారట. అంతటి గొప్ప పాదాలు అవి అని. ఇది వినగానే మన కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. కొంతమందికి అయితే నొసలు కూడా చిట్లిస్తారు కూడా. ఏమిటి అంటే కన్ఫ్యూజన్, అదేమిటండి, అదేదో విష్ణుమూర్తి స్తోత్రంలో శివుడును బ్రహ్మగారు ఆయన్ని పూజించారని చెప్పాడు. ఇక్కడేమో ఈ శ్లోకంలో బ్రహ్మను విష్ణువు పరమేశ్వరుని పూజించారని చెప్తున్నారు. అసలు ఇప్పుడు నాకు ఈ కన్ఫ్యూజన్ కాదు, నాకు కరెక్ట్గా చెప్పండి, శివుడు గొప్పవాడా విష్ణువు గొప్పవాడా? శివుడు విష్ణువు కన్నా ఎక్కువ, విష్ణువు శివుడు కన్నా ఎక్కువ? అంతేనా మనకి? అసలు ఇలాంటి వాదనలే కాదు, ఇలాంటివి అయితే అసలు బాబాయ్ కొంతమంది ప్రచారం కూడా చేసేస్తున్నారు. ఇప్పటికే సనాతన ధర్మానికి ఎన్నో దెబ్బలు తగులుతున్నాయి బయట మతాల నుంచి, వాటి నుంచి. దురదృష్టవశాత్తు మనలో మనమే పరమేశ్వరుడు గొప్పని కొంతమంది, నారాయణుడు గొప్పని కొంతమంది వాదించుకుని, శివభక్తుల మనస్సు నొప్పించేలా విష్ణుభక్తులు చేయడం, లేకపోతే వీళ్ళు అలా చేయడం, దానివల్ల సనాతన ధర్మం బీటలు వారిపోతుంది. మా నాన్నగారు అనేవారు శివుడు వేరు విష్ణు వేరు అనేవాళ్ళు సనాతన ధర్మం అనే వృక్షానికి పట్టిన వేరు పురుగుల్లాంటి వాళ్ళు అని. ఒక్కటి ఆలోచించండి, ఇప్పుడు గణపతి పుట్టాలి. పుట్టాలంటే పార్వతీదేవి విష్ణుమూర్తికి తపస్సు చేస్తే అప్పుడు గణపతి పుట్టాడు. అంటే ఎవరు గొప్ప? ఖచ్చితంగా విష్ణువే గొప్ప. అంతేనా? మరి అలాగే ప్రద్యుమ్నుడు పుట్టాలి అంటే కృష్ణుడును రుక్మిణీదేవి కలిసి పరమేశ్వరుడికి తపస్సు చేస్తే అప్పుడు ప్రద్యుమ్నుడు పుట్టాడు. అలాగే సాంబుడు అలాగే పుట్టాడు. అందుకే కదా సాంబ అని పేరు పెట్టారు. పరమేశ్వరుడు పేరు ఎందుకు పెట్టుకున్నారంటే పరమేశ్వరుడు అనుగ్రహంతో పుట్టాడు. రుక్మిణీదేవికి కృష్ణుడికి కళ్యాణం అయిందే నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశ్వరులు అన్నట్టుంది కదా అమ్మవారు. ఆ పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల జరిగింది. ఇప్పుడు చెప్పండి ఎవరు గొప్పవారు? అంటే లేదండి, శివుడే గొప్పవాడు. శివుడు గొప్ప, విష్ణువు గొప్ప. అలాగనే కొంతమంది అంటారు, ఒకటి ఆలోచించండి, భస్మాసురుడు వచ్చి నెత్తిమి చేపెడతాను అంటే పారిపోయాడు పరమేశ్వరుడు, అంతేనా? అప్పుడు వచ్చి విష్ణుమూర్తి రక్షించాడు, ఎవరు గొప్ప? విష్ణువే గొప్ప. అంతే కదా, కథ చూస్తే అలాగే అనిపిస్తుంది మనకి. కానీ అదే విష్ణువు శ్రీరామతావతారంలో వచ్చి సీతాదేవిని అపహరించుకుపోతే రాక్షసుడు సీతా సీతా అని కేకలతో పాపం ఎంత ఘోరంగా విలపించాడో, అపిగ్రావాత్ రోదతి అపిదళతి వజ్రశ్ర హృదయం అంటారు. అంటే రామచంద్రమూర్తి ఏడుపు చూసి రాళ్ళు కూడా పగిలిపోయాట. మరి అలా రామచంద్రుడు వెతుక్కోకలేకపోతే పరమేశ్వరుడి కిందకి హనుమ రూపంలో వచ్చి వెతికిపెట్టాడు, ఎవరు గొప్ప ఇప్పుడు? శివుడే గొప్ప అండి. అంటే విష్ణువు గొప్ప, శివుడు గొప్ప. బాణాసురుడి చేతిలో పరమేశ్వరుడు ఓడిపోయాడు, విష్ణువు గెలిచాడు. అంతే కదా కృష్ణమూర్తి అంటే లేదండి, అయితే విష్ణువే గొప్ప. మరి దక్షయజ్ఞం తీసి చూడండి, ఎవరు గొప్ప అండి ఇద్దరు? పరమేశ్వరుడు విష్ణువు అనే ఇద్దరు ఒకే శక్తికి రెండు వ్యక్తమైన రూపాలు. అంటే ఒకే నాణ్యానికి రెండు ఫేసెస్. అంతే నారాయణుడే ఒక చోట చెప్తాడు, మద్భక్తో శివ విద్వేషి మద్వేషి శంకర ప్రియ త్వయుభౌ నరకాయాంతి యావచ్చంద్ర దివాకసో. నేను గొప్ప అని పరమేశ్వరుణ్ణి తక్కువ చేసిన, పరమేశ్వరుడు గొప్ప అని నన్ను తక్కువ చేసిన, సూర్యచంద్రులున్నంత కాలం కూడా నరకంలో పడేడుస్తారు అని నారాయణుడు చెప్పాడు. అందువల్ల పొరపాటును కూడా ఎప్పుడు చేయకండి. మన మాస్టర్కే గారు మార్గం చూడండి, అసలు ఎంత సంతోషం ఇస్తుందో చూస్తే. ఈకే గారు పొద్దున్నే షోడశోపచార పూజ నేర్పించారు, కొన్ని లక్షల మందికి ఫారినర్స్కి కూడా నేర్పించారు. ఏం చేస్తారు పూజలో? లక్ష్మీనారాయణాభ్యాం నమః ఆవాహయామి, లక్ష్మీనారాయణాభ్యాం నమః ఆసనం సమర్పయామి చదువుతారు రోజు పొద్దునే. ఓ అంటే మాస్టర్ గారు వైష్ణవులు కాబట్టి లక్ష్మీనారాయణ పూజ ఇచ్చేశారు. అందరికీ రుద్రం నేర్పించారు. ఫారినర్స్తో సహా ఎన్ని వేల మంది నేర్చుకున్నారు రుద్రం. నమో భగవతే రుద్రాయ అని అందరూ చదువుతారు. మళ్ళీ మధ్యాహ్నం లలితా సహస్రనామం పూజ, ఇందాక 3 గంటలకు లలితా సహస్రనామం జరిగిందే గురు పూజల్లో, మళ్ళీ అదే ఆయన నేర్పించారు. అంటే విష్ణువు గొప్ప, అమ్మవారు గొప్ప, శివుడు గొప్ప అంటే ముగ్గురు ఒకటే అని తెలుసుకున్న తత్వం, అది గురుతత్వం. అంటే గురువు ఎప్పుడు కూడా మంది వీళ్ళు గొప్ప వాళ్ళు కాదు, దేవుడు ఫోటోలు తీసేయండి నా ఫోటో పెట్టుకోండి అని ఎవడు అన్నాడు అన్నాడు అంటే మన తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారు అని అర్థం. అందుకని ఇక్కడ పరమేశ్వరుడు గురించి చెప్తున్నారు కాబట్టి పంకజాసన పద్మలోచన పూజితాంగ్రి సరోరుహం అన్నారు. ఇంకొక విష్ణు శ్లోకం వస్తే అప్పుడు పరమేశ్వరుడు పూజించాడని చెప్తారు, ఎందుకంటే ఇద్దరు ఒకటే కాబట్టి. అలాగనే మీకు ఇంకొక అనుమానం కూడా వస్తుంది. సామాన్యంగా మీరు చూస్తే కనుక శంకరాచార్యుల వారి సాంప్రదాయము రామానుజాచార్యుల వారి సాంప్రదాయం భిన్నంగా ఉన్నాయి అని మనకు అనిపిస్తుంది, కానీ అది నిజం కాదు. దాని గురించి మనం ఎప్పుడైనా వివరంగా చెప్పుకుందాం, కానీ ఒక్కటి ఆలోచించండి, వాళ్ళిద్దరూ ఒకే రోజు పుట్టారు. ఎందుకు రామానుజుల వారు అలా పుట్టారు? ఆయన ఆదిశేషుడు అంశ కదా, కావాలనుకుంటే ఇంకో రోజు పుట్టచ్చు కదా. అలాగనే చూడండి, వాళ్ళిద్దరూ ప్రతిపాదించిన మార్గం కూడా అద్వైతము విశిష్ట అద్వైతం, అంటే నామసామ్యం కూడా ఉంది రెండిటికి. అలాగే ఇద్దరికి కాశ్మీరంలో శారదాదేవి కనిపించి అనుగ్రహించింది. అంటే ఇద్దరిదో చెప్పదలుచుకున్న పరబ్రహ్మ తత్వం ఒకటే,
కానీ ఎందుకు డిఫరెంట్ మార్గాలు అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తా. మా చిన్నప్పుడు ఒక టీచర్ ఉండేవారు. ఆయన ఏం చేస్తారు, నేను కంప్యూటర్ సైన్స్ చదువుకునే రోజుల్లో అనమాట ఈ ఇంటరప్ట్స్ ఇవన్నీ నేర్పించేశారు. మీకు ఇంటరప్ట్స్ తెలుసు కదా, దాంతో మేము ఏం చేసేవాళ్ళం, లో లెవెల్ ప్రోగ్రామింగ్ చేసేసి ఈ టీఎస్ఆర్లో అలాంటివన్నీ రాసేవాళ్ళం. అప్పుడు తర్వాత ఇంకో టీచర్ వచ్చి ఏం చేస్తారంటే ఆ బయాస్లో అవన్నీ లాక్ చేయించేసి శుభ్రంగాను, తర్వాత మీరు ఇవి చేయడానికి కుదరదు, జావా సి ప్లస్ ప్లస్ ఇలాంటివే చేయాలి, లో లెవెల్ ప్రోగ్రామింగ్ చేయకండి అని ఆపేశారు. అంటే ఇద్దరు టీచర్లు చెప్పిన వేరే వేరే అనా కాదు, శంకరాచార్యుల వారు అహం బ్రహ్మాస్మి అనే స్థాయిని బయటికిస్తే దాన్ని ప్రపంచం మిస్యూజ్ చేసుకోవడం మొదలుపెట్టేసింది, నేనే పరబ్రహ్మ అని. అప్పుడు రామానుజుల వారు వచ్చి వేరే అబ్స్ట్రాక్షన్ క్రియేట్ చేశారు. అదే మనకి వాళ్ళిద్దరూ విభిన్నంగా చెప్పారు అనిపిస్తుంది, కానీ ఆ ఇద్దరు మహనీయులు చెప్పిన పరబ్రహ్మతత్వం ఒకటే.